నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులు. ఈరోజు పలు కేసుల విచారణ నిమిత్తం జిల్లా కోర్టుకు హాజరైన సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడారు. జిల్లా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు నిరసనలు చేశారని అన్నారు. జిల్లా సాధనలో పాత్ర పోషించిన తమపై కేసులను ఎత్తివేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాముతో పాటు నాయకులు కంసాల మల్లేశం, వీరవేణి మల్లేశం, మైలారం తిరుపతి, మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడక కోసం మరి ఆ రోజులలో విద్యావంతులు, ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, నరుమూలనటువంటి మేధావులందరూ కలిసి ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగానే ఈరోజు మనం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో మరి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్పీ ఆఫీస్ రావడం జరిగింది. ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయ్యారు కొందరు, కొన్ని కొన్ని పార్టీల నుండి మరి జిల్లా చైర్మన్ అయ్యారు. కానీ మా బతుకులు మాత్రం మారడం లేదు. ఇవాళ జిల్లా ఏర్పడి మరి అప్పుడు ఆ రోజులలో మరి జిల్లా వద్ద ఉన్నటువంటి వార్లు మరి కొంతమంది పోలీసు వాళ్ళతోటి కుమ్ముక్కై ఆ రోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అట్టి కేసులను మేము ఏ రోజు కూడా మేము భయపడకుండా ఉద్యమమే లక్ష్యంగా తీసుకొని మరి జిల్లా ఏర్పడమే లక్ష్యంగా తీసుకొని అప్పుడు ఉన్నటువంటి అడ్వకేట్స్ మాకు చాలా సహకరించడం జరిగింది. ఆ సహకారంతో ఈరోజు మేము ముందుకెళ్ళి మేము ఉద్యమం చేసినాము. ఉద్యమ సమయంలో మరి ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. ఇవాళ మాకు వెళ్ళి తీసుకోవడానికి ఏదైనా కోర్టులో వాదించడానికి మా అన్నల్లా స్వీర్ గారు మాకు సహకారాలు అందిస్తున్నారు. మరి అంటే ఇక్కడటువంటి మంత్రివర్యులు మరి జిల్లాలో ఉన్నటువంటి ఇవాళ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవాళ జిల్లా అభివృద్ధి చెందడం కోసము ఎన్నో రకాల ఆఫీసులు మనకు రావడం జరిగింది. కానీ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అటు విషయాన్ని గమనించుకొని మంత్రివర్యులు ఈ కేసును వెంటనే కొట్టివేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తూ మేము కోరడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఆనాడు 2016లో జిల్లా ఉద్యమంలో పాల్గొని మరి అరెస్టులకు గురై మరి కోర్టుల సుంటూ తిరిగి జైల్లో ఉండి మరి సిరిసిల్ల జిల్లాను సాధించుకున్న సందర్భంగా మరి ఈరోజు చూస్తూ ఉంటే సిరిసిల్లలో ఒక్కొక్కరు ఎండి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, జిల్లా నలుమూలలో ఉన్న ఆఫీసులన్నీ కావచ్చు, ఇలా సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో మేము కష్టపడి మరి అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ప్రజల సహాయంతో సిరిసిల్ల జిల్లా సాధించుకున్న సందర్భంలో మన ఈనాడు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మేము కోట్ల చుట్టూ తిరుగుకుంటూ మరి మా భార్య పిల్లల్ని ఇరిచిపెట్టి మా బిడ్డలం పాపల్ని ఇరిచిపెట్టుకుంటూ కోట్ల చుట్టూ నెలకొకసారి పేజీలు వేస్తే మేము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండవచ్చు. ఇవాళ ఒక్కొక్కళ్ళు లాడ్జీలు పెట్టుకుంటూ, షాపింగ్ మాల్స్ పెట్టుకుంటూ ఎన్నో లక్షల లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళు సంపాదనలో పడ్డారు. వాళ్ళ భవిష్యత్తు బాగుపడ్డది కానీ మా భవిష్యత్తు ఇంతనే ఉందని చెప్పి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా కేసులు కొట్టేయాలని చెప్పి మేము సిరిసిల్ల పక్షాన, జిల్లా ఉద్యమకారుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇప్పటి వరకు 4-5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉంటే మా లాయర్ వేణుగారు వచ్చి మాకు అన్ని వేళల తోడుగా ఉండి మరి మా వేలు కొరకు అన్ని కృషి చేస్తూ ఉన్నాడు. స్థానిక మంత్రి అయినటువంటి మా ఎమ్మెల్యే గారు, ఆయన కేటీఆర్ రామారావు గారు తక్షణమే దీన్ని పరిగణనలోకి తీసుకొని మా కేసులు కొట్టేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ప్రతినిధులు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో సిపిఎస్ యూనియన్ చేపడుతున్న పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నేడు వేములవాడకు చేరుకుంది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్తో పాటు స్థానిక ప్రతినిధులు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడెముక్కు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. కోరుట్ల బస్టాండ్ నుండి వేములవాడ పట్టణం మీదుగా సిరిసిల్ల కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి నేషనల్ సెక్రటరీ జనరల్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు జిల్లాలో ఉన్న వివిధ సంఘాలన్నీ సంఘటితంగా ఏకమై తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జులై 16 నుంచి చేపట్టిన పాత పెన్షన్ సాధనా సంకల్ప యాత్ర జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో మొదలై ఈరోజు వేములవాడ రాజన్న ఆశీస్సుల కొరకు వేములవాడ జిల్లా చేరుకుంది, రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకుంది.
2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమించబడ్డ సుమారు 200,000 పైచిలకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రోజు పెన్షన్ లేదు. వారికి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సిపిఎస్ విధానం ఎంత లోపభూయిష్టమైందో మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. రిటైర్ అయిన ఏ ఎంప్లాయీ కూడా 1,000-2,000 రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు. ఈ కారణం చేత దయనీయమైన పరిస్థితి. ఈరోజు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్లే కాదు, రాబోయే కాలంలో రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటాడన్న కారణం చేత టీఎస్సిపిఎస్సి ఈరోజు పాద పెన్షన్ సాధన సంకల్ప యాత్ర 33 జిల్లాల గుండా తెలంగాణ యావత్తు తిరుగుతూ జూలై 31న యాదాద్రిలో ముగుస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 12న చలో హైదరాబాద్ కాలిచ్చాం. దీనికి రాష్ట్రంలో ఉన్న 200,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా అన్ని సంఘాల మద్దతుతో అన్ని సంఘాలు సంఘటితంగా కలిసి 130,000 మంది పాద పెన్షన్ ఉద్యోగోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకుని వారి మా జనబలాన్ని ప్రభుత్వానికి వినిపించనున్నాం. కాబట్టి ఈ వేదికగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏ విధంగా అయితే భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారో, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి తప్పనిసరిగా ఈ ఎలక్షన్ల కంటే ముందే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన 2 మరణించగా వారి కుటుంబ సభ్యులను మనోహర్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. మనోహర్ రెడ్డి వెంట నాయకులు ప్రవీణ్, సర్పంచ్ సూరడి రామరెడ్డి, రాజరెడ్డి, ముత్త మహేష్, శ్రీనివాస్, రాము, రవి, జింక శ్రీధర్, ప్రవీణ్, అంజయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఆర్య ప్రశాంత్ మరియు వారి తల్లి లచ్చవ్వ గారు అకాల మరణం చెందినందున వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు వారికి ఆర్థిక సహాయం చేసినందుకు మా గ్రామం తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఆర్య ప్రశాంత్ చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. తదుపరి 25 రోజుల మధ్యలోని అనంతరం వాళ్ళ అమ్మ కూడా చనిపోవడం జరిగింది. లక్ష్మి వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మన సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు రుద్రవరం రావడం జరిగింది. వారికి వారు తోచినంత అంత సహాయం చేయడం జరిగింది. వారికి దేవుడి ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. నేడు ముస్తాబాద్ మండల కేంద్రంలో వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటళ్లు బంద్ పాటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఇక్కడ కూడా
వారికి ప్రతి షాపులు కిరాణా షాపులు పట్టల షాపులు అందరు కలిసి మాకు మద్దతు తెలిపారు. మాకైతే మళ్ళీ సహకరించారు. ఈ మరి ప్రభుత్వాన్ని ఏం కొడుతు ప్రభుత్వం మాకు ఒకటి మడిగది 19,500 రూపాయలు జీతం రిజర్వ్ దారి జీతం రావాలని చెప్పి కోరుతున్నాను. మంచి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తున్నాను. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు అన్ని సహాయంగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పంచాయతీ కార్మికులు గత 21 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కోరేది గుంతమ్మ కోరికలు కాదు, 51 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వీళ్లను పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మోరి కానీ చిత్త కానీ మనం చేసే పనిని చెయ్యని పని కూడా వాళ్ళు చేసి మనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ప్రభుత్వం వీరి పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో తెలుసలేదు. ప్రజలు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. మరి ఇలా సఫాయి కార్మికులకు ఇలా జీతాలు అడపొడిగా జీతాలు ఇస్తున్నారు. మరి ఇలా ఏ కూలికైనా కానీ ఒక ఆడ మనిషి కూలికోతే ఇలా నాటే పోతే కైకులు పోతే ఇలా 500 రూపాయలు వస్తున్నాయి. ఇట్లా చూస్తే నెలకు 15 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఇలా చెయ్యరాని పని మోర్రలు చెత్త తీసి మరి ఇలా ప్రజలను వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి 19,000 జీతం ఏదైతే ఉందో వాళ్ళు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. అది గొంతమ్మ కోరికేం కాదు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలా 21 రోజులుగా చేస్తా ఉంటే మరి ప్రభుత్వానికి చలనం లేదు. వెంటనే ఇలా వాళ్ళు అడిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో తీర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. 21 రోజుల నుంచి జరుగుతుంది. అనేక రకాలుగా ఇలా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా వాణిజ్య కేంద్రాలు మరి హోటళ్లకు అందరూ కూడా ఇలా బంధుకు పిలుపులేవుతూ వారందరి సహకారంతో ఇలా ముస్తాబాద్ బంధు కూడా ప్రశాంతంగా జరిగింది. మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వీళ్ళకందరూ కూడా మేము అన్నంటి ఉండి విన్నంటి ఉండి మరి వాళ్ళకు సహకారం చేస్తాం. ప్రజల మెడలు వంచి వాళ్ళ కోరికలు ఏవైతున్నాయో అవి నెరవేర్చే వారు కూడా వాళ్ళు ఎంబడి ఉంటాం. ప్రజల యొక్క మెడలు వంచి వీళ్ళకు వచ్చే విధంగా వేతనాలు వచ్చి అదేవిధంగా వీళ్ళకు ఏదైతే 10 లక్షల ఎక్స్ప్రెస్ ఉందో అది కూడా చెల్లించాలి. 51 జీవో రద్దు చేసి 60 జీవోను అమలు పరచాలని చెప్పి మేము కూడా సఫాయి కార్మికుల వల్ల వాళ్ళ తరుణ తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం స్పందించడం లేదంటూ సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. రేపుగా జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు వారి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి కోడం రమణ, ఉపాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్, నాయకులు శివరాం పద్మ, గొర్రె మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై దాదాపు నెల ముందే
ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 5 తారీఖు లోపు మా సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో 6 తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పోతామని ప్రభుత్వానికి తెలపడం జరిగింది. అయినా 5 తారీఖు దాటగా కూడా ఈ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన 6 తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో నిరవధిక సమ్మెకు గ్రామ పంచాయతీ కార్మికులు పోవడం అనేది జరిగింది. ఈ రోజుకు 21వ రోజు కావడం జరిగింది. అయినా ప్రభుత్వము ఇంకా కూడా దున్నపోతు శాస్త్రంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇలా సమస్యల పట్ల చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇలా పనిచేసే వారంతా దళితులు, ఎస్టీలు, బీసీలే కాబట్టి వీళ్ళ మీద ప్రభుత్వం చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి గాను రేపు కలెక్టర్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినయపత్రం ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ కుటుంబ సభ్యులతో రేపు 9:30 వరకు కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గత 21 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, జీవో నంబర్ 60 ప్రకారం 19,000 రూపాయల వేతనం ఇవ్వాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ మరి కార్మికులను చిన్న చూపు చూస్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా అనేక దఫాలుగా కార్యక్రమాలు ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వినబడాలి, మా జీతాలు పెంచాలి, మా సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు, ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నాలు రాస్తారోకాలు చేసినప్పటికీ ఎలాంటి స్పందించనేటువంటి సందర్భంలో రేపు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముట్టడి కార్యక్రమానికి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 13 మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో సహా తరలి రావాలని చెప్పేసి సిఐటు జిల్లా కమిటీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే ధర్నా వర్షం వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కలెక్టరేట్ దిగ్బంధించాలని చెప్పేసి సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని గత 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము కనీసం వారి సమస్యల పరిష్కారం పట్ల ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. మరి రేపు జూలై 27వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు కూడా గ్రామ పంచాయతీ కార్మికులతో పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కూడా పెద్ద ఎత్తున హాజరై ఇట్టి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులు తమకు సంబంధించినటువంటి పర్మనెంట్ చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను 19,000 పెంచాలని, అదేవిధంగా 51 జీవోను రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా మరి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రత్యేక గ్రాంట్ ద్వారా తమకు వేతనాలు అందించాలని తదితర డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆందోళన పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల జూలై 6వ తేదీన నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి అయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వీరి పట్ల మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామాలలో అపరిశుభ్రతను తొలగించేందుకు వారి ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందిస్తూ మరి పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం ఇది సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీరి సమస్యల పట్ల మరి స్పందించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాల ద్వారా ప్రభుత్వం వీటిలో స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమాల్ని ఉధృతం చేసే విధంగా కూడా మరి కార్యాచరణ రూపొందించుకుంటాము. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి పట్ల మొండి వైఖరి వీడి సానుకూలంగా స్పందించి మరి వీరికి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి మేము తెలియడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే అన్ని పార్టీలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా వీరి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఇంతవరకు వీరి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే చొరవ చూపాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి
ఈ కలెక్టరేట్ల కార్యక్రమము జూలై 21వ తేదీన జేఏసీల గతంలోనే నిర్ణయించడం జరిగింది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జూలై 27కు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి రేపు ఖచ్చితంగా వర్షం పడ్డా ఎంత పెద్ద వర్షమైనా సరే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా సిఐటి రాష్ట్ర నాయకులు కూడా హాజరు కావడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని గ్రామ అన్ని మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు తప్పకుండా తమ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఉదయం 9:30 వరకే కలెక్టరేట్ వద్దకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్స్లో మండల బీసీసీఎల్ అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించారు. ముస్తాబాద్కు చెందిన శీల ప్రశాంత్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కూస రవీందర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి గారు రేకత్వం, ప్రభాకర్ గౌడ్ గారు రేకత్వం, ఏకే మహేందర్ నాయకత్వం, కాంగ్రెస్ జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, మహేందర్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల బీసీసీఎల్ అధ్యక్షులుగా శీల ప్రశాంత్ గారిని నియామకం చేయడం కోసం రావడం జరిగింది. ఈ నియామకానికి రాష్ట్ర టీపీసీసీ అధ్యకులు రేవంత్ రెడ్డి గారు, ఓబీసీసీఎల్ స్టేట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకరణ గారు, జిల్లా అధ్యకులు ఆది సీనన్న గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందరన్న గారు, అలాగే ముస్తాబాద్ మండల పార్టీ అధ్యకులు మన బాలుడన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రశాంత్ గారిని నియమించడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీసీఎల్ అధ్యక్షులుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకరన్న గౌడ్ గారికి, మాజీ ఎంపీ మరియు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందరన్న గారికి మరియు మన మండల అధ్యక్షులు ఎల్ల బాలన్న గారికి నా ధన్యవాదాలు. మరి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ఒకసారి కూస రవీంద్రన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పార్టీకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ బీసీఎల్ పదవి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. బీసీల సమస్యలకై ఇక ముందు నుంచి పోరాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.